హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని కోరుకుంటాను. సో నాకైతే పార్సల్ వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో నాకైతే పార్సల్ వచ్చింది, నేను పార్సల్ ఓపెన్ చేస్తున్నా. సో చాలా సర్ప్రైజ్ అన్నమాట. నేనైతే అసలు అనుకోలేదు నాకు ఈ రకంగా ఒక పార్సల్ వస్తుందని. ఏంటో మీకు అర్థమైపోయినట్టుంది ఇప్పటికే. అవునా, తెలిసిపోయిందా ఏంటనేది? అదేనండి, మూన్ లైట్ స్టాండ్ అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్గా వచ్చింది. సో ఈ గిఫ్ట్ నా కోసం ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఎవరంటే మా ఆయన. సో మా ఆయన నాకు తెలియకుండా మూన్ లైట్ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టిండు. అసలు నాకు తెలీదు ఆయన ఆర్డర్ పెట్టిన సంగతి, ఎందుకంటే నేను ఎప్పుడు అడగలేదు ఆయన నాకు స్టాండ్ కావాలి అది ఇది అని నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే నాకు డబ్బుల విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మా ఆయనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదన్నమాట. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాను నేను. అసలు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టాను నేను. సో అట్లా నేను అడగలే, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇట్లా స్టాండ్ ఆర్డర్ పెడతాడని. కానీ ఆర్డర్ పెట్టిండు ఆయన. మళ్ళీ డెలివరీ అడ్రస్ ఇంటి పెట్టినా నాకు తెలిసి ఉండేదేమో, కానీ ఆయన డెలివరీ అడ్రస్ కూడా ఆయన ఆఫీస్ అడ్రస్ ఇచ్చుకున్నాడు, అసలు ఇంటి అడ్రస్ ఇవ్వలేదు. సో నాకైతే పొద్దున తీసుకొచ్చి చేతిలో పెట్టి సర్ప్రైజ్ అంటున్నాడు. నేనైతే ఫుల్ హ్యాపీ. చాలా బాగా అనిపిస్తుంది కదా ఆ ఫీలింగ్, అసలు చెప్పడానికి వీలు కాదు. సో మన గురించి ఆలోచించి మన కోసం మనకు తెలియకుండా ఏదైనా సర్ప్రైజ్, ఎంత చిన్న వస్తువు అయినా కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నేనైతే చాలా హ్యాపీ అన్నమాట. సో మా ఆయనైతే స్టాండ్ నా కోసం ఆర్డర్ పెట్టిండు నేను చెప్పకుండానే, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నేను ఫిట్ చేసి వెళ్తానన్నాడు మా ఆయన, కానీ నేనే డబ్బా కొట్టుకున్నానమాట. లేదు నాకు ఫిట్ చేయవచ్చు, నేను చేసుకుంటా అదే ఇది అని చెప్పిన మా ఆయన దగ్గర. కానీ ఇది ఓపెన్ చేసినప్పటి నుండి చూడండి మస్తు తంటాలు పడుతున్నా. అసలు దీన్ని ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నాకు అసలు ఈ స్టాండ్ గురించి. దీన్ని ఎట్లా చేయాలి, ఏం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని. ఓ, మనం పెద్ద మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే కాదు కదా. కానీ ఘోరంగా డబ్బా కొట్టుకున్నా మా ఆయన ముందట, నేను పెడతా అది ఇది నాకు అన్నొచ్చు అని. ఇక దీన్ని ఎట్లా పెట్టాలో ఏం అర్థమవుతలేదు నాకు. చాలాసేపు తంటాలు పడుతున్నా, అసలు ఏది ఎక్కడ ఫిట్ చేయాలో కూడా అర్థమవుతలేదు. దాదాపు ఒక అరగంట సేపు దాంతో తంటాలు పడినా, కానీ నాకైతే ఏం అర్థమవుతలేదు, ఏది ఎక్కడ పెట్టాలో కూడా అర్థమవుతలేదు. ఎట్లా అలా ఆలోచిస్తున్నా. మా ఆయన్నే ఫిట్ చేయమంటే అయిపోను కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మనం అట్లా బేసిక్గా ఒప్పుకోం కదా, మనకు రాదు అన్న విషయాన్ని మనం ఒప్పుకోం కదా. నేను కూడా అట్లనే చేసిన అనమాట, నేను ఫిట్ చేసుకుంటా నువ్వు వెళ్ళు అని. మా ఆయన సరే చేసుకో, ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి వెళ్ళిపోయిండు. ఏ దీంతో ఎన్ని తంటాలు పడ్డా కూడా నాకు ఇది పెట్టొస్తలేదు. దీన్ని ఏం చేయాలి ఇక, నాకు అటు తిప్పి ఇటు తిప్పి ఏం చేయలేని ఇక నాతోటి కాదనిపించింది. అందుకనే ఇక అన్నీ సర్దేస్తున్నాయి, ఇంకా నాతోటి కాదు ఇది పెట్టడం అని. ఏదైతే అదా ఇక వచ్చినాక అంటారు ఇక అనరా, ఏమైంది పెడతా అన్నావు కదా చేస్తా అన్నావు కదా అంటారు. ఎవరైనా అంటారు కదా, ఇక మా ఆయన కూడా అంటాడు పడాలి తప్పదు, మరి ఏం చేస్తాం, మనకు వస్తలేదు కదా పని. మళ్ళీ అన్నీ ఎట్లా ఓపెన్ చేసిండో మళ్ళీ అన్నీ అట్లనే పెట్టాల్సి వస్తుంది మా ఆయన కోసం. ఇక మా ఆయన వచ్చి ఎన్ని అంటాడో నన్ను, ఏమైంది డబ్బాలు కొట్టుకున్నావు కదా అని. మళ్ళీ ఎట్లా వచ్చిందో ఆ పార్సల్లో మళ్ళీ అట్లనే చదువుదామన్నా కూడా వస్తలేదు. అది ఇది పెడితే అది ఫిట్ అవుతలేదు, అది పెడితే ఇది ఫిట్ అవుతలేదు. నాకైతే విపరీతంగా నవ్వు వస్తుంది మా ఆయన ఏమంటాడో అని. ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఇక అట్లా పెట్టేసిన అంతే కదా, మనకు తెలియని విషయాల గురించి ఇట్లనే అసలు ఎట్లు వాడద్దు. నేను అదే చేసిన ఈరోజు. బాయ్ మరి.